హై వ్యూస్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, చెక్ చేస్తూ ఉన్నప్పుడు పర్సంటేజ్ ఎలా, ఎవరెవరు ఏంటంటే చెప్పన్నా. ఇందాక కూడా ఇదిగో మరొక స్టూడెంట్ ఆత్మహత్య, మరొక అంటే ఆల్రెడీ ఎవరో చేసుకున్నారు కదా, ఒకళ్ళు ఇద్దరు అయినారు ఇప్పటికి, అక్కడ తాగాలని కోరుకుంటూ ఉన్నా. ఈ మూమెంట్లో ఇతను నిఖిల్ ఉన్నాడు కదా, కార్తికేయ హీరో, స్వామిరారా హీరో, హ్యాపీడిస్ ధర రాజేష్ పరిచయమైన హీరో, అతను వచ్చి ఇప్పుడు ఆ మాట అంటున్నాడు. ఏమని, హ్యాపీడేస్ సినిమాలో రాజేష్ ఉన్నాడే, అతనిలాగా హ్యాపీగా ఫీల్ అవ్వండి, అతనిలాగా బతకండి. ఎవరికి చెప్తున్నాడు ఇది? చదువు రాని వాళ్ళకి కావచ్చు, చదివిన మార్కులు రాని వాళ్ళకి కావచ్చు. ఏమని చెప్తున్నాడు, ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ కూడా బొటాబొటి మార్కులతోనే పాస్ అయ్యాడు, సప్లీల్ రాసుకున్నాడు, చివరికి ఏమైంది క్యాంపస్ ప్లేస్మెంట్ అన్నప్పుడు తను నేర్చుకునేది ఏదైతుంది కొద్దో గొప్ప, దాంతోనే ఒక పోయిం ఇంగ్లీష్ పోయింతోనే ఎలాకలా విన్ అయ్యాడు, జాబ్ సాధించాడు. సో ఇక్కడ మీరు కూడా మీకున్నటువంటి వేళ బెస్ట్ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఎగ్జామ్ రాయండి, పాస్ అవుతారు, ఆ తర్వాత మరలా పై చదువు చదవండి, అక్కడ కూడా బెస్ట్ వేలో మీరు ఎఫర్ట్స్ పెట్టండి, సక్సెస్ అవుతారు, ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటారు అని తప్ప వెనకడుగు వేయవద్దు అంటున్నాడు. ఆ సినిమాలో అతను ఎంత కష్టపడతాడు, ఓవరాల్గా సూపర్గా ఉంటాడు, ఎగ్జామ్స్ వచ్చేసి వాడల్లగా కానీ తట్టుకుని నిలబడ్డాడు, ఓవర్కమ్ చేశాడు. మీ ఎఫర్ట్స్ మీరు కరెక్ట్గా పెడితే పంచభూతాలు మీకు సాయం చేస్తాయి, ఆ దేవుడు మీకు సాయం చేస్తాడు, మీలో ఉన్న కన్సెన్స్ మీకు కోఆపరేట్ చేసిద్ది. చేతితో మీద దండం పెడుతున్నా తల్లిదండ్రులకి, అండ్ పిల్లలకి మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నా, అబ్బాయిలు అమ్మాయిలు ఒక్క లైఫ్ రా మనది. రోజు నేను గరుడ పురాణంలో చెప్తూ ఉంటా కదా, అందులో కూడా విష్ణుమూర్తి గారు, చూడండి దేవుడికి సంబంధించి ఎలా వస్తుందో, గారు అంట దేవుడికి సంబంధించి. సరే, సో విష్ణు భగవానుడు గరుత్మంతుని చెప్తాడు ఏమని, చాలా చాలా దుర్లభమైనది ఈ మానవ జన్మ, అంటే నువ్వు మన జన్మ ఎత్తాలంటే అసలు చాలా చాలా కష్టం, ఎత్తేవా? మరు జన్మ లేకుండా నువ్వు మోక్షం పొందాలంటే అది ఈ జన్మలోనే సాధ్యం. బెస్ట్ వేలో నువ్వు ఉండి ఎఫర్ట్స్ పెట్టి అందరితో మంచిగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ దేవుడితో ఆధ్యాత్మికంగా ఉంటూ దెన్ ద బెస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకుంటే సరే, ఇక మరు జన్మలో మోక్షం వచ్చేసింది. లేదు ఈ పుట్టిన జన్మలోనే స్వార్థంతోనో అసూయతోనో ద్వేషంతోనో కోరికలతోనో కామంతోనో ఇదిగో ఈ భయాందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఇలా కనుక ఉంటే మరలా పుడుతూనే ఉంటావు ఏదో జన్మలో, పుడతాం చావటం కంటిన్యూ ప్రాసెస్. సో మీకు అర్థమవుతుందా, ఉన్న ఈ ఒక్క జన్మని మీరు ఏమాత్రం టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నా అండ్ ఆత్మహత్యలు అంటూ మిమ్మల్ని మీరు నిందించుకుంటూ భయపడుతూ ఎవడికో భయపడుతూ ఇలా కనుక ఉన్నా మీకు దేవుడు హెల్ప్ చేయలేడు. నేను ఎన్నో మొన్న చెప్పున్నా ఆ వీడియో ఎపిసోడ్లో దేవుడు చెప్తాడు, దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో నీ ఎఫర్ట్స్ను కరెక్ట్గా పెడితే దేవుడే సాయం చేస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఈటీవీ ప్రజలు నేను చేస్తున్నా జగన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి ఒక పనికిమాలిన కేసులో నా స్టేట్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకెళ్లారు ఏపీ హైదరాబాద్ నుంచి కరోనా సమయంలో. దెన్ ఆ డిస్టర్బెన్స్ వల్ల అనుకోకుండా ప్రజలకు దూరం వాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ప్రజలు వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీకి మారుస్తూ ఉన్నారు, ఇంకా దాన్ని అంత దూరం నాకు కుదరదు అనుకున్నాను, అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇష్యూస్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అప్పటి వరకు నేను చేసిన ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అవి కూడా డ్రాప్ అయ్యింది, నా చేతి ఇంకేమీ లేదు. ఇంక అప్పుడు ఒకటే అనుకున్నా, నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా చెప్పినటువంటి విషయాల్ని నేను నిర్భయంగా చెప్పగలను, అందరికీ అర్థమయ్యేలాగా సరళంగా చెప్పగలను. దెన్ ఒక డిజిటల్ ఛానల్ నేనే పెడతా, అంతకుముందు నేను చాలా ఛానల్స్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, ఇప్పటికే చేస్తున్నా. సో యూట్యూబ్ ఛానల్ నేను ఎందుకు పెట్టకూడదు, ఒక అఫీషియల్ ఫార్మాట్లో నేను తీసుకెళ్దాం అనుకున్నా. అలా పెట్టిన మూమెంట్లో చేతిలో డబ్బు లేదు, ఇంకో 3-4 నెలలు మరి రెవెన్యూ వచ్చే వరకు తప్పదు అనుకున్నప్పుడు అమ్మగాజులు అమ్మేస్తా. ఒకటే అనుకున్నా, దేవుడే నా ఎఫర్ట్స్ కరెక్ట్గా పెడతా, నాకు డబ్బులు వచ్చేలా చేయ అనుకున్నా. ఏదైనా తప్పుడు వీడియో చేశానా, ఎవరైనా కామెంట్లో చెప్తారా కరెక్ట్ కాదండి, నేను వీడియో తీసేస్తా. లేదు ఎవరి గురించి అన్నా సరే నేను నెగిటివ్ ఏదైనా చెప్పున్నానా, వాళ్ళు చెప్పడం ఇంకెవరైనా చెప్పడం చేస్తారు, చెక్ చేసుకుంటా, తప్పు దిద్దుకుంటా, అండ్ చాలా జాగ్రత్తగానే ఉంటా, ఎథిక్స్ ఫాలో అవుతా, అండ్ జర్నలిజం ప్రొఫెషనలిజం ఫాలో అవుతా, మనిషి నాకు పొరపాట్లు తప్పులు చేస్తున్న సరిదిద్దుకుంటా, అన్నీ కూడా దేవుడు చెప్పుకున్న ఎఫర్ట్స్ని పెడుతూనే ఉన్నా. ఈలోపు నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, పొగిడేవాళ్ళు ఉన్నారు, బట్ తిట్టేవాళ్ళు చాలా తక్కువ, పొగిడేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, మెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఓ స్టేజ్కి రావడానికి 4 నెలలు సమయం పట్టింది, ఆ 4 నెలలకు ఇంక ఎప్పుడు వెనకరికి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఎన్నో వీడియోలు చేశా, ప్రతి సందర్భంలో కూడా
క్రైమ్ వీడియోలు ఇచ్చినా ఇంకేదని వీడియోస్ అందులో కూడా ఎండింగ్లో చెప్తూ ఉంటాను ఈ వీడియో ఎందుకు ఇచ్చానంటే ఇదిగో దీనికోసం అయ్యా ఇలా ఉండాలయ్యా ఇది చేయండి అయ్యా అని. దెన్ ప్రొఫెషనల్స్ కొంతమంది సొసైటీ మంచి పొజిషన్ పెద్ద పెద్ద వాళ్ళే అఫీషియల్సే నన్ను కలిసి నాకు చెప్పారు, శివగారు మీరు చూస్తున్నప్పుడు సొంత మనిషిగా ఫీల్ అవుతామండి మేము, మన ఇంట్లో మనిషి చెప్పినట్టు చెప్తూ ఉంటారు, అండ్ మీరు పెరిగిన వాతావరణం గుంటూరు, మీరు చదివింది వైజాగ్ ఇటువంటి చోట్ల ఉంటుంది, హైదరాబాద్ అవ్వడం వల్ల అన్ని ప్రాంతాలను మీరు కలగలుపుకుంటూ ఆవిలో ముందుకెళ్తూ ఉంటారు. సీరియస్లీ అండి, మీ వల్ల ఖచ్చితంగా కొన్ని ఫ్యామిలీస్ అయినా బాగుపడే మాకు అనిపిస్తూ ఉంది. మీరు ఇలాగే గొప్పగా ఉండండి, నాకు చాలా అనిపించింది. మన దగ్గర నిన్న మొన్నరు కామెంట్స్ పెట్టారు భగవద్గీత గురించి, నేను చెప్తున్నప్పుడు దాని వల్ల అందులో చెప్పినటువంటి కొన్ని టాపిక్స్ వల్ల అంశాల వల్ల అవతల వాళ్ళు కూడా ఆ డివోషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి సైక్లిస్ట్ కూడా చాలా పాజిటివ్లోకి వెళ్ళిపోయారు. సో నేను మరలా చెప్తున్నా, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ విత్ మై కన్సైన్స్ విత్ ఎథిక్స్ వాల్యూస్. దెన్ మీరు కూడా మీ చదువులు కానీ మీరు చేసే పనులు కానీ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, చనిపోవాలన్న ఆలోచన రానివ్వకండి ప్లీజ్.